కార్డ్ అందరు పొందాలండి మనమందరం ఆశీర్వదించబడాలని మనమందరం దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుతున్నాడు నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్తుండగా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు సుమారుగా ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు ఆ శ్రమల్లో ఆ బాధల్లో ఆ దుఃఖాల్లో ఆ వేదనల్లో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతంటే ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తన దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన దేవుడైన మహోన్నతుడైన సర్వోన్నతుడైన సర్వాధికారైన సర్వసృష్టికర్త అయిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి మోషే ద్వారా ఐగుప్తు దేశంలో ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు దేశంలో మహాచ్య కార్యాలు ఐగుప్తు దేశంలో సూచకక్రియలు జరిగించి ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడిపించి దేవుడు వాగ్దాన దేశమైన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైన మిక్కిలి శ్రేష్ఠ మంచి దేశమైన ఆ కానాను దేశానికి వస్తుంటే అక్కడ అమాలేకులు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు ప్రియమైన దేవుడి పిల్లారా సాతాను గాడు మన మీద యుద్ధం చేస్తున్నాడు అపవాది గాడు మన కుటుంబాలతో యుద్ధం చేస్తున్నాడు మన కుటుంబాల్లో అనేక సమస్యలు పెడుతున్నాడు మన కుటుంబాల్లో పోరాటాలు పెడుతున్నాడు మన కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు అయితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను నీవు నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాను నువ్వు జయ జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటున్నాం అందరికీ హుషి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నాం 31కి హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేస్తున్నాం అయితే ఆ నూతన సంవత్సరాలు నూతన సంవత్సరంలో ఉన్న సంతోషం సంవత్సరాల్లో ఉండలేక బాధల్లో దుఃఖాల్లో మునిగిపోతున్నాం అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గతించిన సంవత్సరాల్లో ఉన్నట్టుగాను ఉండకూడదు గతించిన సంవత్సరాల్లో బాధపడినట్లుగా గతించిన సంవత్సరాల్లో నువ్వు బలహీనత ఉన్నట్టుగా గతించిన సంవత్సరాల్లో నువ్వు కృంగిపోయిన విధంగా ఉన్నట్టుగా గతించిన సంవత్సరాల్లో అప్పులనే సమస్యలో ఉండకుండా బాధలు అనే సమస్యలో ఉండకుండా గొడవలు అనే సమస్యని ఉండకుండా పోరాటాలు ఉండే సమస్యని ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ అపవాది అమాలేకుల్ని రెచ్చగొట్టి వాళ్ళని రేపి యుద్ధం చేయడానికి పంపించాడు అయితే మోషే ఏమంటున్నాడంటే ఏమని మాట్లాడుతున్నాడంటే మన కొరకు మనుషుల్ని ఏర్పరచమన్నాడు నువ్వు జయ జీవితం పొందాలంటే నువ్వేమి చేయాలంటే మనం సమాజంగా మానుకూడుకుంటా ఉండాలి చాలామంది సమాజాన్ని మానుకుంటున్నారు దేవుణ్ణి ఆరాధన మార్చుకుంటున్నారు దేవుడు నీ కొరకు ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని మార్చుకుంటున్నారు దేవుడితో ఉన్న సావాసాన్ని మార్చుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది యెహోవాను విడిచిపెట్టు వారికి శ్రమలు విస్తరించును ఎందుకు శ్రమలు ఎందుకు బాధలు అంటే నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు దేవుడి యొక్క సావాసానికి దూరం అవుతున్నావు దేవుడి సన్నిధిలో ప్రార్థనకు దూరం అవుతున్నావు ఉపవాస ప్రార్థనకు దూరం అవుతున్నావు దేవుణ్ణి ఆరాధించడానికి దూరం అవుతున్నావు దేవుడు సాక్షిగా జీవించడానికి దూరం అవుతున్నావు దేవుణ్ణి మహిమపరచడానికి దూరం అవుతున్నావు
12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసు ప్రభు గురించి విని ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందింది. అయితే యేసు ప్రభు అన్నాడు, నన్ను మహిమపరచన్నాడు. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పింది. ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు సాక్ష్యం చెబుతావో, ఎప్పుడైతే ఆయన సాక్షిగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, దేవుడు నీ కొరకు గొప్ప సహాయం చేయబోతాడు. దేవుడు ఈ సంవత్సరంలో, దేవుడు ఈ నూతన సంవత్సరంలో యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యేసయ్య నిన్ను అభివృద్ధిపరుస్తున్నాడు. నీ అవమానాన్ని ఆయన కొట్టివేయబోతున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచిపెట్టబోతున్నాడు. భయపడకొని నిన్ను ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు, చూడు ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, అంతమంది నీ పిల్లలనైపోతున్నా అన్నాడు. ఇస్క్రేణు లెక్కే ఆ విధంగా సంతానం అయిపోతా అన్నాడు. ఆ విధంగా ఆశీర్వదించాడు. యేసయ్య ఆశీర్వదించేవాడు, యేసయ్య బలపరిచేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. దేవుడు యొక్క వాక్యం చదివిస్తుంది, నువ్వు జయం పొందాలంటే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఆరం పొంద ఆరాధించాలి. ఆయన సన్నిధిలో నువ్వు మహింపరచాలి. ఎప్పుడైతే ఆరాధిస్తావో నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావు. ఈ సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. సంవత్సరములు జరుగుతున్న కొలది ఆయన కార్యాలు నూతనం జరిగించేవాడు. ఆయన యొక్క మహిమ చేత, ఆయన యొక్క ప్రభావము చేత మనల్ని నింపబోతున్నాడు. పక్షిరాజు యవన వలని యవన కొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించబోతున్నాడు. నీ గిని నిండి పొరలు పోబోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు జయం పొందాలంటే, నువ్వు మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే, నువ్వు బలవంతులై ఉండాలి. అపవాదిని జయించాలంటే నువ్వు బలవంతులై ఉండాలి. ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ నూతన సంవత్సరం జయంగా నీకు ఉండాలంటే, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు బలవంతులై ఉండాలి. యేసుక్రీస్తుతో ఉండాలి. యేసుక్రీస్తుని ఆరాధించాలి. దావీదు అన్నాడు, మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయుడి. దేవుని బట్టి ఆనందంగా ఆనందం చేసినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు నువ్వు శత్రువుని జయిస్తావు, నువ్వు సమస్యను జయిస్తావు, నువ్వు పోరాటం జయిస్తావు, శోధను జయిస్తావు. శత్రు బలవంతటం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. మనకి 2000 సంవత్సరాల పూర్వం మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా సాతాను మీద అధికారం ఇచ్చాడు. అప్పుడే జయజీతం ఇచ్చాడు. అప్పుడే ఆయన మన కొరకు విజయం అనే ముద్రించాడు. ఈ నూతనమైన సంవత్సరాలు అడుగు పెడుతున్న నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుడు మహింపరిచినప్పుడు దేవుడు గొప్ప విజయం పొందుతాడు. అంతేకాదు, దేవునికి లోబడుడి అపవాదిని ఎదురించుడి. దేవునికి లోబడినప్పుడు, దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుణ్ణి అంబడించినప్పుడు నువ్వేం చేస్తావంటే అపవాదిని ఎదురేస్తావు. సింహం వలె మనం ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యం ముందురు. మనం సింహంలాగా ధైర్యంగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే మనం దేవుడికి లోబడి ఉండాలి, దేవుణ్ణి అంబడించి ఉండాలి, దేవుడి సాక్షిగా జీవించాలి. అంతేకాదు, యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఎర్ర సముద్రం ఎదురైంది, కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇస్రాయేల్ ప్రజలను ఫరో సైన్యము ఆ ఎర్ర సముద్రం తరుగుతున్నప్పుడు దేవుడే వారికి పగలు మేఘస్తంభంలో రాత్రిపూట అగ్ని ప్రకాశం నుండి నడిపించాడు. ఫరో ఇస్రాయేల్ ప్రజలు తరుగుతున్నప్పుడు ఆ శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. దేవుడే వారి పక్షమున యుద్ధం చేశాడు.
దేవుడే నీకు సహాయకుడు ఉండబోతున్నాడు, దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడే నిన్ను లేవనెత్తబోతున్నాడు, దేవుడే నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన శిఖరాగ్రగలు ఎత్తబోతున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. నయోమి దేవుడు సన్నిధికి దూరమైంది, మారాగా మార్చబడింది. కానీ రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనంగమే నా జనంగము, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదని వచ్చినప్పుడు రూతుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, రూతుని దేవుడు బహుగా దీవించాడు, రూతుని దేవుడు గొప్ప ఐశ్వర్యవంతురాలుగా చేశాడు, రూతుని యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా చేశాడు. అంతకుముందు సంవత్సరాల్లో మోయాబు రాళ్ళలో 10వ తరం కూడా చేర్చకూడదని ఒక శాప అనబడిన శాపగ్రస్తురాలు, భర్త కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక రూతు, బాధల్లో బాధల్లో వేదల్లో నలిగిపోతున్న రూతు, ఎవరు చెప్పుకోలేని, ఎవరికి మోహం చూపించుకోలేని అవమానాల్లో కృంగిపోతున్న రూతుని దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా మార్చాడు. దేవుడే రూతుని ఆశీర్వదించాడు, రూతునే దేవుడు బలపరిచాడు, రూతుని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుడు కారణం రూతు దేవుణ్ణి అంబడించింది. ఏ సమస్య ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ పోరాటం ఉందో, అటన్నిటిని విడిపించడానికి ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్నావు నువ్వు, ఆశీర్వదించడానికి, దేవుడు నీకు సహాయం చేయబోటానికి అన్నితో మాట్లాడుతున్నాడు. రూతుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, రూతుని దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, రూతుని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, రూతుని తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండబోతున్నాడు. కనుక మనం జయం పొందాలంటే నువ్వు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనుషులను ఏర్పరచుకొని సమాజంగా కూడుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఒకసారి ఒక తల్లిగారు యేసన్న గారి దగ్గరికి వచ్చిందంట, అయ్యా మా అమ్మాయి కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ, అయ్యా మా అమ్మాయిని వద్దు అంటున్నాడయ్యా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడయ్యా. యేసన్న గారు మీరు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అందంట. అప్పుడు యేసన్న గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. యేసన్న గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరలా 2 రోజులు అయిపోయి ఇంటికి రాగానే ఆ ఇల్లంతా ఎట్టుందంటే, ఏ ఎవరైతే నా భార్య వద్దన్నాడో, ఏ అల్లుడైతే తన కూతుర్ని వద్దు నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడో అతనే వచ్చానంట, నేనేదో కోపంతో అన్నాను, నన్ను క్షమించవా అని చెప్పేసి తన కూతురుతో బాగా మాట్లాడుకుంటాడంట, తన కూతురుతో ప్రేమగా మాట్లాడుకుంటాడంట, తన కూతుర్ని చక్కగా చూసుకుంటున్నాడంట, తన కూతుర్ని బాగా ప్రేమిస్తున్నాడంట. కారణం ప్రార్థన. ప్రార్థన ద్వారానే నువ్వు గొప్ప విజయం పొందుకుంటావు. అమాలేకులు యుద్ధం చేయడానికి వచ్చారు, అయితే మోషే ఏం చేశాడంటే, మోషే హూరు అహరోను ఎక్కారు, ఏం చేశారంటే కొండ ఎక్కారు. కొండ మీద ఎందుకు ఎక్కారంటే ప్రార్థన చేయడానికి. అనేక సమస్యలకు పరిష్కారం ఎవరంటే ప్రార్థనే. అనేక శోధల నుంచి విడిపించడానికి సహాయం ఏంటంటే ప్రార్థనే. పేతురుతో యేసుప్రభు అన్నాడు, సాతాను గాడు నిన్ను గోధుమ గింజవలే నిన్ను జల్లెడి చేయాలనుకున్నాడు, కానీ నీ కొరకు నేను మొర్రపెట్టి తిని నీకోసం నేను ప్రార్థన చేశాను అని పేతురుతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన దేవుడు పిల్లరా, మన ప్రార్థన ద్వారే విడుదల పొందుకుంటాం, ప్రార్థన ద్వారానే సమాధానం పొందుకుంటాం, ప్రార్థన ద్వారానే దేవుడి యొక్క సహాయాన్ని పొందుకుంటాం, ప్రార్థన ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారానే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి.
మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు నిలిచిపోమంటే నిలిచిపోయింది, చంద్రుడు ఆగమంటే ఆగిపోయాడు. ఏలియా ప్రార్థన చేశాడు, యెహోవాయే జీవము గల దేవుడని నిరూపించబడింది. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం పడమంటే పడలేదు, వర్షం పడమంటే పడింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఏబు ప్రార్థన చేశాడు, ఏబు ప్రార్థన చేసినప్పుడు ఏబు రెండింతల ఆశీర్వాదం పొందాడు. దానియేలు ప్రార్థన చేశాడు, ఆ బబులైన సామ్రాజ్యంలో 120 మంది అధిపతులు, 120 మంది అధిపతుల్లో 3 ప్రధానులు, ఆ 3 కన్నా ముఖ్యుడు ఎవరంటే దానియేలు. ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు, యేసుప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు, యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు, యేసుక్రీస్తు యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకనే దేవుడు దానియేలును ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన నీవుని నీ దుఃఖం నుండి విడిపించబోతున్నాడు, నీ శాపము నుండి విడిపించబోతున్నాడు. తరతరాలుగా మన కుటుంబం మీద జరుగుతున్న సాతాను యొక్క దాడిని ఆయన అరికట్టబోతున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉండబోతుంది, ఆయన యొక్క తోడు మనతో ఉండబోతుంది. దానియేలు సింహాల బోనులు వేసినప్పుడు దానియేలు సింహం ఏ హాని చేయలే. కారణం, దానియేలు ప్రార్థనాపరుడు. మన ప్రార్థనాపరులుగా ఉన్నప్పుడు, మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎవరైనా వాటి ఏ సమస్య వచ్చినా, మనకు వ్యతిరేకంగా రూపుపడినా, ఏ ఆయుధమైన వర్ధలతో దేవుని యొక్క వాక్యం చెల్లుస్తుంది. మొర్దకైని హామాను ఊరి తీయాలనుకున్నాడు. చివరికి ఎవరు ఊరి తీయబడ్డారంటే హామానే ఊరి తీయబడ్డాడు. కారణం, మొర్దకయ్యి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుణ్ణి వెంబడిస్తే, దేవుడి యొక్క మహిమను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు సింహాల బోలేశారు, కానీ సింహాలు ఏ అని చేయాల, విద్యలేని పామరులే, కానీ భూమిని తలక్రిందులుగా చేశారు. చేపలు పట్టుకునేవాళ్ళే, కానీ మనుషులు పట్టు జాలరగా చేశాడు దేవుడు. సాతాని యొక్క బంధకాల్లో ఉన్నవాళ్ళే, కానీ సాతాని యొక్క బంధకాల నుండి విడిపించేటట్టుగా ఒక అర్హతమైన పాత్రగా పేతురుని, పౌలు గారిని, యోహోన్ని, యాకోబుని దేవుడు వాడుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పౌలు గారు హింసకుడు, హానికరుడు, కానీ ఆ పౌలు గారి ద్వారా దేశాలు, రాష్ట్రాలు రక్షించబడేటట్టుగా ఒక సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాం. ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాం. అయితే చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ సమస్య పొందుకున్న దాకా చేరు. సమస్య వచ్చింది, యుద్ధం వచ్చింది, అయితే ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ పోరాటం వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ఆ కీడు వచ్చినప్పుడు, ఆ ప్రమాదం వచ్చినప్పుడు, ఆ నింద వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాల. పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు మనం జయ జీవితాలు కలిగి ఉంటాం. భక్తసింగ్ గారు ఏదైనా సమస్య కోసం ప్రార్థన చేస్తే ఒక్కో రోజు 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు ప్రార్థన చేసేవాడు. ఒక్కో రోజు భక్తి సింగ్ గారు రాత్రంతా దేవుడు సన్నిధిలో గడిపాడంట. అప్పుడు గడిపినప్పుడు ఆ ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య నుంచి విడుదల పొందేవాడంట. ఈ సంవత్సరం మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మన పట్ల కృప చూపిస్తాడు. దేవుడే మన పట్ల దయ చూపిస్తాడు. దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఒక నివాసపురం చేరినట్లు ఆయన చక్కని మార్గంలో నడిపించేవాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పరిస్థితులు చూసి మనం భయపడిపోతాం,
పరిస్థితులు చూసి మనం కుంగిపోతాం. దేవుని యొక్క వాక్యం చెల్లసింది, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల ఆవరించినందున విశ్వాసకర్తయగు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ముందుకు సాగిపోమన్నాడంతే. ఇంత గొప్ప సాక్షి సమూహం. అబ్రహాము ఉన్నాడు మేఘంలాగా, మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, ఎంతో గొప్ప సాక్షి సమూహం అన్నారు. వీళ్ళు మేఘం వల్ల ఆవరించున్నారు. అయితే మనము వాళ్ళ జీవితంలో జరిగించిన దేవుడు, వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, వాళ్ళ జీవితాల అద్భుతాలు జరిగించిన దేవుడు, వాళ్ళ జీవితాల్లో మహత్య కార్యాలు చేసిన దేవుడు, మన జీవితాల్లో కూడా ఆయన ఈ సంవత్సరంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. మన జీవితాల్లో మనలను మన కన్నీటి బాష్ప బిందువును తుడచబోతున్నాడు. మనకు రెట్టింప ఘనతను ఇవ్వబోతున్నాడు. ఆయన మనతో ఉండబోతున్నాడు. ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మన యొద్దతో నివాసం చేయబోతున్నాడు. ఆయన యొక్క సన్నిధి కాంతిలో మనల్ని బలపరచబోతున్నాడు. ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. అయితే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అయితే ఏ సమస్య వచ్చినా కానీ భయపడద్దు. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. మన పాపంలో ఉంటే విజయం పొందాం, మన చీకటిలో ఉంటే విజయం పొందాం. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్తయగు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసినప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందుతాం. యెహోషువ అన్నాడు, యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునితో ఉంటేనే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడినితో మాట్లాడితేనే సహాయం చేస్తాడు. దేవుడిని తోడుగా ఉంటే సహాయం చేస్తాడు. దేవుడిని తోడుగా వస్తే సహాయం చేస్తాడు. ఆయన కృప ఉంటే సహాయం చేస్తాడు. ఆయన కృప ఉండాలంటే ఎవరు ఉండాలి? ఏసయ్య ఉండాలి. ఏసయ్య ఎవరో పరిశుద్ధుడు, ఏసయ్య ఎవరో పవిత్రుడు, ఏసయ్య ఎవరో పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, ఏసయ్య ఎవరో అల్ఫయు మేఘయు ఆయనే. ఈయన పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉన్నప్పుడు, యేసు రక్తము చేత మన హృదయాన్ని శుద్ధిపరచుకున్నప్పుడు, యేసు రక్తము చేత మన పవిత్రపరచుకున్నప్పుడు, యేసు రక్తము చేత మన యొక్క హృదయాన్ని, మన యొక్క వస్త్రాలని, మన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు యేసయ్య మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఏ సమస్య వచ్చినా భయపడద్దు. ఒకసారి ఎన్ డానియేలు గారు, ఫిలోషిప్ ఫౌండర్ గారు, ఒక ప్రాంతంలో 9 గంటల అట్ట ప్రార్థన చేసుకునేవాడంట. రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడంట. ఒకసారి ప్రార్థన చేస్తుంటే నక్కలు వచ్చినాయి. నక్కలు వచ్చి డానియేలు గారి ముందు నక్కలు అరుపులు వినపడుతున్నాయంట. ఎమ్మన్నే కళ్ళు తెరిచి చూశాడంట. కళ్ళు తెరిచి చూడగానే నక్కలు వచ్చినాయి. నక్కలు వస్తే భయపడిపోయి యేసునామలు పోవాలన్నంట. నక్కలు పోలేదంట. ఈ అమ్మంటిని అడిగాడంట, అయ్యా నన్ను క్షమించాయ్యా, ఏందయ్యా నక్కలు వచ్చినాయ్యా, ఏంది ప్రభువా ఈ నక్కలు వచ్చినాయి, ఏంది ప్రభువా అని మొర్ర పెడతానంట. అప్పుడు ఏసానంట, నక్కలకు భయపడతావా, నాకు భయపడతావా, సమస్యకు భయపడతావా, దేవుడికి భయపడతావా? ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు భయపడద్దు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. యాకోబుని చంపడానికి ఏసావు 400 మందిని తీసుకొచ్చాడు. అయితే యాకోబు ఏం చేశాడు తెలుసా? యబ్బోకు రేవు దగ్గర దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు, రాత్రంతా ఆయన బతిలాడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడి సన్నిధిలో గడపడం వల్ల, దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టడం వల్ల, దేవుడి సన్నిధిలో ఆయన పాదాలు పెట్టుకోవడం వల్ల, దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండటం వల్ల, దేవుడి సన్నిధిలో కన్నీరు కారటం వల్ల, దేవుడి సన్నిధిలో ఆయన వైపు చూడటం వల్ల నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు. దేవుని యొక్క వాక్యం చెల్లుస్తుంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదే, మన భాగ్యం ఎంత గొప్పదే. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడుము, ఆయన నీకు ఔన్నత్యం కలిగించకటకము. నీ శత్రువులు నిన్ను లోబడినట్లుగా శత్రువులు మారువేషం ఎదురు.
ఉన్నతమైన ఉన్నత స్థలములలో ఎక్కువు దేవుని యొక్క వాగ్దాన స్వతంత్రించుకునేటట్టుగా దేవుని యొక్క దీవెనలు స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు యాకోబును మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, మోసగాడిని ఎట్ట మార్చాడంటే రాజకుమారుడిగా మార్చాడు. కారణం మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవతలందరికి పైగా ఉన్నవాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. ఎప్పుడైతే మోషే కొండ మీద ఎక్కాడో ఊరు హారోను చేతులు పెట్టుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా వాళ్ళు ఏం చేశారంటే శత్రువుని జయించారు. అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలులో గెలిచారు. దేవుడు అన్నాడు యెహోవా నిస్సీ అన్నాడు. అమాలేకులతో తరతరం యుద్ధమా, నేను నీ పక్షంలో ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన పక్షంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మళ్ళీ ఆవరించి ఉన్నాడు, మన జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు, మన జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు మార్గం ధరిస్తే ఆపగలిగిన వాడే ఎవడో. మన చుట్టుపక్కల మార్గాలన్నీ ముడుచుకుపోయి ఉండొచ్చు, కానీ ఒక మార్గం ఉంది, పరలోక మార్గం. పరలోక మార్గము నుండి సహాయం చేస్తాడు. సియోనులో నుండి ఆయన నిన్ను బలపరుస్తాడు, సియోనులో నుండి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, సియోనులో నుండి ఆయన నిన్ను సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నా నీవు ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. సంవత్సరాలు గడిచినాయి, అనేక సమస్యలతో పోరాటం, సంవత్సరాలు గడిచినాయి, అనేక శోధనల్లో, ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో ఉన్నాం. కానీ నువ్వు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సమస్యలన్నీ మార్చివేసి, నిందకు ప్రతి కీడును మార్చివేసి ఆశీర్వాదంగా శ్రేష్టమైన దీవెనలతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో, దేవుని యొక్క కృపతో నిన్ను అంటి ఉండబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు. మనందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్న మనం ఆశీర్వదించబడాలంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన విజయశీరుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన మృతులను సైతము సజీవుడిగా లేపే దేవుడు. ఇదిగో మృతుడిన ఇతిని యుగ యుగములు జీవించుతున్నాను. కనుక జయము పొందాలంటే మనం ఏం చేయాలంటే బలవంతులై ఉండాలి. జయం పొందాలంటే దేవునికి లోబడి ఉండాలి. జయం పొందాలంటే దేవునికి జ్ఞాపకం చేసుకోవాలి. జయం విజయం పొందాలంటే దేవుడి సన్నిధిలో గడపాలి. జయము పొందాలి అంటే మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. జయం పొందాలంటే దేవుడికి లోబడాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుడే మనకి శత్రువు నుంచి విడిపిస్తాడు, దేవుడే గొప్ప విడుదల అనుగ్రహిస్తాడు, దేవుడే గొప్ప సహాయం చేస్తాడు. వారు వెళ్ళకూడదు అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ కానాను దేశానికి నడిపించాడు. ఆ కానాను దేశము నేటి గోడ నిలిచి ఉంది, తరతరాలకు నిలిచి ఉంది. కారణం ప్రార్థన ద్వారా. ఎంతోమంది ఇస్రాయేల్ దేశాన్ని లేకుండా చేశారు, కానీ దేవుడు నేటికి కూడా ఆ దేశాన్ని నిలబెడుతున్నాడు, నేటికి కూడా ఇస్రాయేల్ దేశాన్ని ఆశీర్వదిస్తున్నాడు, నేటికి కూడా ఇస్రాయేల్ని బలపరుస్తున్నాడు, నేటికి కూడా ఇస్రాయేల్ ప్రజలు అభివృద్ధి పరుస్తున్నాడు, నేటికి కూడా ఇస్రాయేల్ ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నేటికి కూడా వారితో మాట్లాడబోతున్నాడు. అదేవిధంగా మనతో మాట్లాడబోతున్నాడు, మనతో ఉండబోతున్నాడు, మన జీవితాలను కార్యం చేయబోతున్నాడు, మనతో నడిపించబోతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వాధికారి. ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, మారానుభవాన్ని మధురంగా మార్చబోతున్నాడు, చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వాధికారం కలిగిన ప్రభా, మాతోను మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభా. ఎత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాలు ఫలింపు చేయండి. అయ్యా, అనేక సంవత్సరాలుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనుకుంటున్నాం, కానీ నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు ప్రభా. కానీ అట్ట కాదు ప్రభా, ఈ సంవత్సరంలో నాయన నూతన సంవత్సరం అడుగు పెడతాను, మమ్మలను నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయించే, శ్రేష్టమైన దీవెలు పొందుకోవడానికి సహాయించే, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయించే. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి, నీ బిడ్డల జీవితంలోని గొప్ప కార్యాలు జరిగించండి, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, శ్రేష్టమైన ఈవులు అనుభవించండి, అనుభవించడం సహాయం చేయండి. నీ బిడ్డలను తోడుకొనండి, నీ బిడ్డలను బలపరచండి ప్రభా, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి ప్రభా.
సాతానగాడు ఎన్నో కుట్రలు చేస్తుండక వాటన్నిటి నుండి విడిపించి గొప్ప సహాయము గొప్ప విడుదల అనుగ్రహించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డల జీవితాల కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ పొన్నూర్ ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561 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